ఊరిని అమ్మ చూసిన భయం వేస్తుంది నాకు. ప్లీజ్ మూవ్. Ladies and gentlemen, boys and girls, welcome or welcome back to the channel, everyone. Hope you're doing absolutely fine. Finally, నేను ఖమ్మం అనుకొని మారేడుమిల్లి వరకు వచ్చేసిన. సో మాకు ఖమ్మం వెళ్ళే ప్లాన్ ఉండే, అక్కడ నుంచి అది భద్రాచలం అయింది. భద్రాచలం నుంచి అది కొంచెం రీరౌట్ అయ్యి వేరే పేరింటపల్లి అనేది ఏరియా ఉండే, అక్కడికి వెళ్ళాల్సిండే. అది రెండు కాక లాస్ట్కి ప్లాన్ మొత్తం షిఫ్ట్ అయ్యి మారేడుమిల్లికి వచ్చినాం. రాజమండ్రికి అయితే వెళ్ళొద్దు అనుకుంటున్నాము, కానీ చాలామంది సబ్స్క్రైబర్స్ రాజమండ్రి నుంచి మెసేజ్ చేసినారు, అన్న అక్కడికి వచ్చినారు కదా ఇక్కడ కూడా వచ్చేసాయండి అని చెప్పి. నేను యాక్చువల్లీ బ్లాగ్ చేద్దాం అనుకున్నా, కానీ ఇంకా కెమెరా కూడా పెట్టుకుని ఎందుకన్నా మంచిది అని చెప్పేసి, నార్మల్ ఏమైనా ఫుటేజెస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్తో, అవి నార్మల్ మెమరీస్ లాగా ఏమైనా పెట్టుకుందామని చెప్పి కెమెరా కూడా తీసుకుని వచ్చిన. కానీ ఇంకా ఇక్కడికి వచ్చినాక ఎందుకో నాకు బ్లాగ్ చేయాలనిపించింది. పొద్దున ఒక రూట్లో వెళ్ళినా, క్రేజీ ఉండే. ఆ రూట్లో వెళ్ళకుండా ఇప్పుడు వేరే రూట్లో వెళ్తున్నా, ఎక్కువ ఫాస్ట్ కూడా ఏమి వెళ్ళట్లే. ఆల్రెడీ నాకు ఒకసారి యాక్సిడెంట్ అయింది, ఇక్కడ మన కర్వ్స్ ఉంటాయి కదా, మన మారేడుమిల్లి ఘాట్ రోడ్ ఉంటుంది కదా, అక్కడ నేను యాక్చువల్లీ జీటీ కాదు పల్సర్ 150 నడిపిస్తుండే. అప్పుడు పల్సర్ 150 ఘోరంగా స్కిడ్ అయ్యి కింద పడ్డా నేను, నా రైట్ లెగ్ సరిగ్గా పనిచేయట్లేదు. నాకు తెలిసేది మజిల్ క్రాంప్ అయినట్టుంది, మొత్తం కాలు లేపలేకపోతున్నాను నేను సరిగ్గా. సో ఏంటంటే బండి ఎక్కినప్పుడు ఒకసారి లేపి బండి కాలు మీద ఇక్కడ పెట్టేస్తున్నా, బ్రేక్ మీద అలా నడుపుకుంటూ వెళ్ళిపోతున్నా. పెద్దగా అయితే ఏం కాలేదు, ఫ్రాక్చర్ అయితే కాలేదు టచ్ వుడ్, ఎందుకంటే నేను ఆల్రెడీ ఒకసారి నాకు 2-3 ఫ్రాక్చర్స్ అయినాయి కాబట్టి ఫ్రాక్చర్ పెయిన్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. అండ్ ఇక్కడ ఇక్కడ మంచి పెద్ద 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 డాక్టర్స్ కూడా ఉంటారు కాబట్టి లైట్ అది ఇంకా. సో హైదరాబాద్కి వెళ్ళినాక ఈవెన్ ఇఫ్ దేర్ ఇస్ పెయిన్, అప్పుడు నేను ఇంకా చూసి ట్రీట్మెంట్ తీసుకుంటా, అప్పటి వరకు అయితే ఐఎమ్ ఫైన్. సో వ్లాగ్ అయితే ట్రై చేద్దాం అనుకున్నాను, అండ్ చాలామంది మైలేజ్ టెస్ట్ కూడా చేయమన్నారు. సో నా మా బండి మైలేజ్ అయితే హైవేస్లో యూనో 140-150 వెళ్ళినా కానీ 25 కిలోమీటర్స్ పర్ లీటర్ వస్తుంది, క్రేజీ మైలేజ్ నాకు తెలిసి. AEW ఎగ్జాస్ట్ పెట్టినా, బ్యాఫిల్స్ కూడా పెట్టినా కాబట్టి పర్ఫెక్ట్ బ్యాక్ ఫైర్ కూడా ఉంటుంది, బ్యాక్ ప్రెషర్ బండికి. సో యా, రైడ్ అయితే ఎంజాయ్ చేయండి, ఎగ్జాస్ట్ సౌండ్ కూడా ఎంజాయ్ చేయండి, క్రేజీ ఉంటుంది. నేను యాక్చువల్లీ ఏం చేద్దాం అనుకున్నా అంటే ఒక ప్యూర్ వీడియో సౌండ్ చేద్దాం అనుకున్నా, AEW ఎగ్జాస్ట్ GD650 అని చెప్పేసి, కానీ బోర్ కొట్టేస్తుంది అదే ఒక 1-2 మినిట్స్ తర్వాతనే. ఎంత ఘాట్ రోడ్స్లో పెట్టినా కానీ, అమ్మో ఎంత ఘాట్ రోడ్స్లో పెట్టినా కానీ మజా రాదు మీకు. బట్ ఐ రియలీ విష్ ఆల్ ఆఫ్ యువర్ యూనో మీ అందరు డ్రీమ్స్ ఒకసారి యూనో నిజంగా ఫుల్ఫిల్ అయ్యి, యూ హ్యావ్ టు కమ్ ఫర్ రోడ్ ట్రిప్స్ లైక్ దిస్. అండ్ క్రేజీ స్టోరీ ఏంటంటే, నా బండిలో ఆయిల్ అయిపోయింది, మొత్తం చైన్ అంతా డ్రై అయిపోయింది అనమాట. నేను యాక్చువల్లీ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూంలో వెళ్ళిన రైడ్ ముందే, కానీ మాకు అక్కడ లూప్డ్ అనే అనిపించింది చైన్, పర్ఫెక్ట్ కండిషన్ అని ఉండే. చెక్ చేసినాము కానీ వచ్చేదారిలో ఏమైందో మరి, ఆల్మోస్ట్ 400-500 కిలోమీటర్స్ కదా, చైన్ మొత్తం డ్రై అయిపోయింది, గర్ 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 అని సౌండ్ వస్తుండే అనమాట. ఇంకెక్కడ చూసినా షాప్స్ ఏం దొరకట్లేదు ఆ ఊర్లలో, ఏదేదో ఊర్ల నుంచి వస్తున్నా కదా అని చెప్పేసి నేను ఏం చేసిన అంటే పారాషూట్ ఆయిల్ పోదాం అనుకున్నా. ఒక సూపర్ మార్కెట్ దగ్గర అయితే మీరాది ఆయిల్ దొరికింది, హెయిర్ ఆయిల్, పారాషూట్ హెయిర్ ఆయిల్. ఇంకా అది పోసి నడిపించుకొని ఇక్కడ వరకు వచ్చినా. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ఆటోమొబైల్ షాప్స్ తిరిగితే ఒక షాప్లో దొరికింది చైన్ స్ప్రే, అది కూడా మన మోటోల్ది లేకపోతే వేరే బ్రాండ్స్ ఏం దొరకలేదు, రోలాన్ అని చెప్పేసి ఒక 130 రూపీస్ ఏదో ఆయిల్ దొరికింది, స్ప్రే దొరికింది. ఓకే, సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అని చెప్పేసి మొత్తం సగం డబ్బా కొట్టేసిన, సో దట్ హైదరాబాద్ వెళ్ళే వరకు కొంచెం యూనో ఈ జంజట్ ఏమి ఉండదు అని చెప్పేసి. లొకేషన్ అయితే క్రేజీ ఉంది, ఈ సైడ్ అంత బ్యూటిఫుల్ లేదు, కానీ ఆ సైడ్ వెళ్ళిన నేను ఇంకో సైడ్, అక్కడ నుంచి మారేడుమిల్లి నుంచి రైడ్ తీసుకొని ఇంకొక ఊరికి వెళ్ళినా, అక్కడైతే క్రేజీ ఉండే, మొత్తం రివర్ అవి ఉండే. కానీ యూ గైస్ షుడ్ డెఫినెట్లీ కమ్. అండ్ టైర్ అప్డేట్ బాయ్స్, మన కన్వర్షన్ కిట్ ఈస్ డూయింగ్ అమేజింగ్, మీరు డెఫినెట్గా ట్రై చేయాలి. నేను కళ్ళు మూసుకొని తీసుకొని వచ్చేసిన బండిని, ఆల్మోస్ట్ యూనో బండి కూడా ఇప్పుడు ఎంత 627 కిలోమీటర్స్ జరిగింది ఇంటి నుంచి, ఆల్మోస్ట్ 627 కిలోమీటర్స్ నేను యూనో నమ్మకం మీద వచ్చిన నా కిట్తోని. ఇట్ ఈస్ పర్ఫార్మింగ్ అమేజింగ్, బండి కూడా క్రేజీ కార్నర్ అవుతుంది. కాకపోతే ఏంటంటే ఫ్రంట్ టైర్ కొంచెం పాత టైర్ కదా, అంటే ఈవెన్చువల్లీ అది కూడా కొత్త టైరే చెప్పాలంటే, 7 మంత్స్ ఓల్డ్ అయిన ఆ బండి కూడా. కాకపోతే ఏంటంటే థ్రెడింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకొక 1000 కిలోమీటర్స్ 1500 కిలోమీటర్స్ వస్తుంది కాబట్టి నేను ఎక్కువ రిస్క్ తీసుకుని కార్నర్స్ తీయట్లేదు. అండ్ ఆల్రెడీ యాక్సిడెంట్ అయింది కాబట్టి నేను ఐఎమ్ టేకింగ్ ఇట్ వెరీ స్లో, కార్నర్స్ కానీ ఏదైనా కానీ. బాఫిల్స్ అయితే తీసేసిన, అక్కడ నుంచి ఇక్కడికి బాఫిల్స్ పెట్టుకున్నా. కాకపోతే ఏంటంటే ఈ ఏరియాలో మంచి అయ్యాను, ఒకసారి సౌండ్ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్దాం అనుకున్నా. కానీ యాక్చువల్లీ ఏమనిపిస్తుంది అంటే నాకు యూనో బాఫిల్స్ నుంచి సౌండ్ వస్తుంది కదా చాలా తక్కువ అనిపిస్తుంది, ఎందుకు బండి అంతా చాలా సైలెంట్ అయిపోయింది అనిపిస్తుంది. కానీ ఏంటంటే ప్రాబబ్లీ అంతా ఫారెస్ట్ కదా, సో గాలి తిరిగి కొట్టే స్పేస్ లేదనమాట, సో ఆ సౌండ్ అంతా ఇలా డివైడ్ అయ్యి వెళ్ళిపోతుంది, అందుకే బండి చాలా సైలెంట్ అనిపిస్తుంది నాకు. ఇప్పుడు చూడండి బాఫిల్స్ లేకుండా నా బండి ఇంత చాలా తక్కువ సైలెంట్ అనిపిస్తుంది నాకైతే. మరి మీరే కామెంట్ చేసి పెట్టాలి. నేను బ్లాగ్ తీయదనుకున్న బాయ్స్ కానీ చాలామంది కామెంట్ చేశారు, ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేశారు, ఏదో ఒక వీడియో పెట్టండి మారేడుమిల్లి లేకపోతే మీ ట్రిప్ నుంచి అని చెప్పేసి.
సో అట్లా అని చెప్పేసి ఈ వీడియో పెడుతున్నాం. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ లైక్ ఇట్. దెర్ ఇస్ నథింగ్ ఇన్ఫర్మేటివ్ ఈ వీడియోలో, పెద్ద యూనో టార్ లాగా కూడా ఏం లేదు, నార్మల్గా ఏదో తిరుగుతున్నా అలా అని చెప్పి వీడియో కూడా పెడుతున్నాం. అండ్ దెర్ ఇస్ అ పిలియన్ ఆన్ మై బైక్, అందుకే స్లో కూడా వెళ్తున్నా కొంచెం. పెద్ద చెప్పడానికి అయితే ఏం లేదు, 25 ఇస్తుంది మైలేజ్ నాకు తెలిసి. నేను ఓన్లీ 80-90 మెయింటైన్ చేసిన అనుకోండి స్పీడ్, ఈజీగా బండి 30 కిలోమీటర్స్ లీటర్ పర్ లీటర్ ఇస్తుంది. అండ్ వీ హ్యావ్ ప్లాన్స్ టు గో టు కేరళ, చూద్దాం ఒకవేళ అన్నీ కుదిరితే నెక్స్ట్ మంత్ వెళ్దాం, లేకపోతే మెల్లగా ఆగేసి వెళ్దాం. కేరళ వెళ్తే క్రేజీ కాంటెంట్ వస్తుంది, ఐ ప్రామిస్ యూ డెడ్లీ కాంటెంట్ ఉంటుంది. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరెవరైతే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వట్లేదో డెఫినెట్గా ఫాలో అవ్వండి, అమేజింగ్ పిక్చర్స్ వస్తున్నాయి ఇక్కడైతే. అండ్ గైస్, నా ఫోన్ బాగా వెళ్ళిపోయింది, చూర అయిపోయింది నా ఫోన్, లిటరలీ హాఫ్ ఫోన్ లేదు కానీ ఇంకా ఫోన్ పనిచేస్తుంది. దాని మదర్ బోర్డ్ మొత్తం బెండ్ అయిపోయింది, అయినా కానీ క్రేజీ ఫోన్ అది, హువావే P30 Pro, 1 lakh అటైపోయినాయి అనుకోవాలి. ఇంకా దీనికి మౌంట్ చేసుకున్నా 150-160 పోయినా కానీ ఫోన్కి ఏం కాలేదు, కానీ లిటరల్గా ఒక 30-40 స్పీడ్లో ఇట్లా వెళ్తున్నా, ఏమైందో సడన్గా జారి కింద పడ్డది. అండ్ నేను కూడా యాక్చువల్లీ నా బండికి బోబు పెడదాం అనుకున్నాను కానీ నాకు ఎందుకు అప్పుడు ఉంది కదా అని అనిపించేసి, నేను డైనామిక్ రైడర్స్కి వెళ్ళినప్పుడు కూడా మా ఫ్రెండ్కి బోబు హోల్డర్ తీసుకున్నప్పుడు నేను తీసుకోలేదు, నాకు ఈ ట్రిప్కి ఇలా కానిద్దాంలే అని చెప్పేసి. ఇక్కడ ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఉంటే డెఫినెట్గా కామెంట్ డౌన్ చేయండి. ఆబ్వియస్లీ నేను అప్పటిలోపల వెళ్ళిపోతా, బట్ నేను నిజంగా ఎవరైనా ఉంటే బెటర్ అనిపించింది, ఎందుకంటే మనకు తెలియని ఏరియా కదా. సమ్ కైండ్ ఆఫ్ హెల్ప్ వుడ్ బి యూనో నైస్ అనిపించింది, కానీ మన ఫ్యామిలీ ఇప్పుడు అంత పెద్ద లేదు. కానీ డెఫినెట్గా మారేడుమిల్లిలో అయితే బాయ్స్ ఉన్నారు, మన బాయ్స్ కూడా, ఎందుకంటే నాకు 2-3 సార్లు కామెంట్ వచ్చింది లవ్ ఫ్రమ్ మారేడుమిల్లి అని చెప్పేసి. బట్ యూనో అమేజింగ్ ప్లేస్, క్రేజీ అనిపిస్తుంది. కాకపోతే స్టోరీ ఏంటంటే ఫుల్ వాన పడుతుంది ఇక్కడ ఘోరంగా. నేను అన్నీ యూనో డ్రై ఫిట్ క్లోత్స్ వేసుకొని వచ్చిన, అన్ని హాఫ్ హ్యాండ్స్, H&M పోలో షర్ట్స్ ఇవి అవి వేసుకొచ్చిన, లాస్ట్కి మొత్తం బిస్కెట్ అయిపోయింది నాకు, గలీజ్గా సలేస్తుంది నాకు. ఇప్పుడు నాకు బతికిచ్చింది ఏంటంటే నా జాకెట్, దాని లోపల లైనర్ కూడా బై మిస్టేక్ వచ్చేసింది. నేను వచ్చి ఎల్బీనగర్లో ఎగ్జిట్ అవుతున్నప్పుడు, హైవే ఎక్కుతున్నప్పుడు చూసిన లైనర్ ఉంది అన్నమాట. చూస్తే నైట్ అంతా ఫుల్ సెలవు ఉంది, అమ్మ మంచిగా అయింది రా బాబు లైనర్ ఉంది అనుకున్నా, కానీ ఇప్పుడు ఆ లైనరే బతికిస్తుంది ఇక్కడ. నన్ను నా దగ్గర వేరే ఏం బట్టలు లేవు, జస్ట్ డ్రై ఫిట్ క్లోత్స్ ఉన్నాయి అండ్ ఒక 2-3 జీన్స్ ఉన్నాయి అంతే. దీని మీద సర్వైవ్ అయ్యి ఇప్పుడు నేను మళ్ళీ హైదరాబాద్ వరకు వెళ్ళాలి, లేకపోతే మధ్యలో ఇక్కడ నాగి స్వెటర్స్ కానీ లేకపోతే రెయిన్ కోట్స్ కొనుక్కొని విల్ బీ గోయింగ్ బ్యాక్ టు హైదరాబాద్. ఇప్పటికైతే 630 కిలోమీటర్స్ అయింది, క్రేజీ అనిపిస్తుంది. ప్రాబబ్లీ దిస్ ఇస్ ద లాంగెస్ట్ ఆఫ్ కమ్ ఆన్ జీటీ. అండ్ బ్యాక్ పెయిన్ గురించి అడిగితే బ్యాక్ పెయిన్ అయితే పెద్దగా ఏం లేదు. ఫస్ట్ డే చాలా టైర్డ్ అయిపోయినా, ఎందుకంటే నేను హాఫ్ అన్ అవర్ స్లీప్ మీద వచ్చేసింది అనమాట. నైట్ మేము 3కి స్టార్ట్ అవుదాం అనుకున్నాము, 2:30 వరకు వెళ్ళాలి, పడుకోలేదు, సోది కొడుతున్నాం, ఇంకా రైడ్ ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా అలా అని చెప్పేసి. ఇంకా మళ్ళీ 3కి లేచి వచ్చేసరికి హాఫ్ అన్ అవర్ స్లీప్లో అసలు ఏమి, ఇంకా రాజమండ్రి అన్న భద్రాచలం వచ్చేంత వరకు నాకు ఇంకా మొత్తం నా బాడీ అంతా టైర్డ్ అయిపోయింది. అప్పటికే 230-250 కిలోమీటర్స్ నడిపేసినాం అనమాట, 360 కిలోమీటర్స్ నడిపించేసినాం ఆల్రెడీ ఆల్మోస్ట్. ఇంకా అని చెప్పేసి పాలమంచిలో ఆగినామన్నమాట, అక్కడ కూడా క్రేజీ ఉండే లొకేషన్, వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు నేను రీరూట్ అయ్యి భద్రాచలం నుంచి వి వెంట్ టు ప్లీజ్ మూవ్ క్యూడు. సో అన్నీ తిరిగి లాస్ట్కి అయితే మారేడుమిల్లిలో ఉన్నాం. ఇక్కడ నుంచి రాజమండ్రి అయితే వెళ్ళొద్దు అనుకుంటున్నాం, తిరిగి మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. సో ఇక్కడ ఎవరైనా బాయ్స్ ఉంటే డెఫినెట్గా కామెంట్ చేయండి. అండ్ దిస్ వీడియో విల్ బి రికార్డెడ్ అండ్ పోస్టెడ్ ఇన్ 4K, ఎందుకంటే ఈ సీనరీ అమేజింగ్ అనిపిస్తుంది నాకు. అండ్ ఐ రియలీ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు ఎంజాయ్ దిస్ బ్లాగ్. నేను మాట్లాడితేనే ఉన్నా, బట్ మాట్లాడకపోతే బోర్ కొట్టేస్తుంది, మాట్లాడితే ఏమో డిస్టర్బింగ్ అనిపిస్తుంది. అండ్ బండి చైన్ షుడ్ ఆల్వేస్ బీ లూప్డ్ అనమాట, ఎందుకంటే ఎంత డిఫరెన్స్ వస్తుందంటే, ఒకసారి చైన్ లూప్ చేసిన అనుకోండి ప్రశాంతంగా ఉంది నా బండి, లేకపోతే గర్ గొర్ 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 అని సౌండ్ వస్తుంది. షాఫ్ట్ డ్రివెన్ బైక్స్ అయితే క్రేజీ, అసలు ఏం జంజర్ ఏమి ఉండదు, 20-30,000 కిలోమీటర్స్ వరకు మీకు ఆయిల్ టెన్షనే ఉండదు. షాఫ్ట్ డ్రివెన్ బైక్స్ అంటే మన 1250 GS టైగర్ 200 ఒకటి వస్తుంది అనుకుంటా, అలాంటి బైక్స్ అయితే బెస్ట్. సో యా, అండ్ మీ అందరు ఏ ఊరు నుంచి ఉన్నారో డెఫినెట్గా కామెంట్ చేయండి. అండ్ ఐ రియలీ వాంట్ 100-250 కామెంట్స్ ఆన్ దిస్ ఛానల్ అండ్ అ మినిమమ్ ఆఫ్ 1200 లైక్స్ ఆన్ దిస్ వీడియో. ఐ నో యూ గైస్ విల్ డూ ఇట్. అండ్ యా, నేనైతే ఏం పోస్ట్ చేయదు అనుకున్నా, కానీ మీకోసం అని చెప్పి నేను వీడియో రికార్డ్ చేసి పోస్ట్ చేస్తున్నా. ఫుల్ కామ్ అండ్ సూదింగ్ ఉంటుంది ఈ బ్లాగ్. నేను కూడా చాలా మెల్లగా మాట్లాడుతున్నాను, ఎందుకంటే నాకు ఆల్రెడీ 2-3 టైమ్స్ ఫీవర్ వచ్చినట్టు అయింది ఈ మంత్, కానీ యూనో ఇమీడియట్గా ట్యాబ్లెట్స్ వేసుకొని మళ్ళీ రికవర్ చేసేసుకుంటున్నా. కాకపోతే ఈసారి ఫీవర్ వచ్చింది అనుకోండి, ఘోరంగా ఫీవర్ వస్తుంది నాకు, మినిమం ఒక 1 వీక్ ఉండేటట్టుంది. సో
నేనైతే ట్రిప్లో రావద్దనుకుంటున్నా. ఆల్రెడీ నేను ఒకసారి డోలో వేసేసుకున్నాను ట్రిప్లో, రెండు డైలీ వేసుకుంటున్నాను నైట్ పడుకునే ముందు, సో దాట్ యూనో ఐ వేకప్ అలిటల్ బెటర్ అని చెప్పేసి. హాలత్ అయితే మస్తు టైట్ ఉంది, కాకపోతే ఏంటంటే హైదరాబాద్ కూడా ఫుల్ రెయిన్ అంట, సో తిరిగి వెళ్ళేటప్పుడు ఎట్లుంటుందో హాలత్ ఎవరికి తెలియదు. కంప్లీట్లీ యూనో కవరప్ అయిపోయి వెళ్ళిపోవాలి. రోడ్స్ అయితే క్రేజీ ఉన్నాయి. కార్నర్ తీసుకొచ్చి కానీ బండి మీద తీసుకోదు అనుకోవట్లే, రిస్క్ తీసుకుని మానట్లే, ఎందుకంటే ఆల్రెడీ మన ఏరియా కూడా కాదు కదా, ఏమన్నా ఎమర్జెన్సీ అయినా కానీ హాస్పిటల్ వెళ్ళడం కష్టం అట్లా అని చెప్పి. ఐమ్ టేకింగ్ ఇట్ వెరీ ఈజీ. అండ్ దర్ ఇస్ ఆల్వేస్ అ కోడ్, ఇఫ్ యూ వాంట్ టు గో ఫాస్ట్ గో అలోన్, ఇఫ్ యూ వాంట్ టు గో ఫార్ టేక్ సమ్ వన్ అన్నట్టు. సో దెర్ ఇస్ అ పిలియన్ హూస్ ట్రస్టింగ్ మీ కాబట్టి మెల్లగా వెళ్తున్నాయి బండి మీద. అండ్ దాట్స్ ఇట్, ఈ చిన్న అప్డేట్ మీకు ఇద్దాం అనుకున్నా. అండ్ లొకేషన్స్ అయితే క్రేజీ ఉండే, ఈ రోడ్లో అంతేం లేకుండా జస్ట్ ఎట్లు చెట్లు ఉన్నాయి కాబట్టి ఆ రోడ్ తీసుకెళ్లాల్సింది యాక్చువల్గా. కుదిరితే ఒకవేళ రేపు వెళ్తే నేను మళ్ళీ వీడియో రికార్డ్ చేసి పోస్ట్ చేస్తా, మీకు ఏమైనా వ్లాగ్స్ కావాలని అడగండి. కాకపోతే ఈ టూర్ వీడియో అయితే నేను పెట్టలేకపోతున్నాను, ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ వీడియో చెప్పిన మా ఫ్రెండ్స్ ప్రైవసీ మ్యాటర్స్ అలాట్, వాళ్ళు కంఫర్టబుల్ కాదన్నప్పుడు నేను పెట్టదలుచుకోలేను. సో యా, బట్ డెఫినెట్లీ ఇఫ్ యూ గోయింగ్ టు కేరళ 110% నేను వ్లాగ్ చేసి పోస్ట్ చేసి పెడతా మీకోసం. యూ గైస్ విల్ ఎంజాయ్ ద కేరళ సిరీస్, అమేజింగ్ వీడియోస్ వస్తాయి బ్యాక్ టు బ్యాక్. అండ్ జీటీ హ్యాండిల్ కూడా మార్పిద్దాం అనుకుంటున్నా, మన దీని టీషర్ట్ మార్పించి మన Duke 390 హ్యాండిల్ వేపిద్దాం అనుకుంటున్నా. ఒకవేళ కన్వర్జన్ చెప్పేస్తే వెళ్ళిపోవచ్చు, హార్డ్లీ ఒక 1.5 డేలో కేరళకి వెళ్ళిపోవచ్చు. 1300 కిలోమీటర్స్ యావరేజ్, 110-120 కొట్టుకుంటూ వెళ్ళిపోయినా కానీ నీట్గా వెళ్ళిపోవచ్చు కేరళకి. అంతే, ఐ గెస్ ఐ ఎండ్ ద బ్లాగ్ హియర్. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ లైక్ ఇట్. కామ్ అనిపించవచ్చు, సూదింగ్ అనిపించవచ్చు, బట్ ఐ లవ్ ద వెదర్ అండ్ ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఆర్ సేఫ్ ఇన్ ద రెయిన్స్ ఇన్ హైదరాబాద్. వికారాబాద్లో మొత్తం స్నో హెయిల్ స్ట్రామ్ అవుతుందంట, జాగ్రత్త ఉన్నాను అందరూ. ఊరిని అమ్మ చూసిన భయం వేస్తుంది నాకు, సౌండ్కి భయపడ్డట్టుంది. ఇది ఎద్దో ఆవో మరి అర్థమవుతలేదు నాకు. ఓ షిట్, మన బండి సౌండ్కి భయపడుతున్నట్టుంది ఇది. ఇది భయపడి అటాక్ చేయదు కదా. సో విత్ దాట్ బీయింగ్ సెడ్, ఈ బ్లాగ్ ఇక్కడ ఎండ్ చేసేస్తా. మీ అందరూ బైక్స్ కొనుక్కొని ఇట్లాంటి అమేజింగ్ ట్రిప్స్కి రావాలని కోరుకుంటున్నా. ఇట్ ఈస్ వన్ లైఫ్, ఎంజాయ్ యువర్ లైఫ్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. అండ్ విత్ దాట్ బీయింగ్ సెడ్, ఐల్ సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ డూ ద హార్డ్ వర్క్, ఎస్పెషలీ వెన్ యూ డోంట్ ఫీల్ లైక్ ఇట్. బై బాయ్స్. సన్సెట్ చూడండి క్రేజీ ఉంది,